తెలంగాణ అభివృద్ది టీడీపీతోనే సాధ్యమని శేలింగంపల్లిలో మహాకూటమి అభ్యర్థి వెనిగళ్ల ఆనందప్రసాద్ అన్నారు. శేలింగంపల్లి డివిజన్లోని శ్రీరామ్నగర్లో ఆనందప్రసాద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన దశరథ్ గౌడ్, పలువురు ముఖ్య నేతలు టీడీపీలో చేరారు. టీఆర్ఎస్ హయాంలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయని, రోడ్లు నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆనందప్రసాద్ ఆరోపించారు. శేలింగంపల్లిలో మహాకూటమి అభ్యర్థి ఆనందప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పార్టీ నేత దశరథ్ గౌడ్ అన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రజల నుంచి స్పందన విపరీతంగా ఉన్నది. అది ప్రజాకూటం మీద, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కావచ్చు, లేదంటే ఇవాళున్న తెరాస ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, రెండు తోడై ఇవాళ ఒక ప్రభంజనంలాగా అది వెళ్తా ఉన్నది. ఇవాళ తెరాస నుంచి సీనియర్ నాయకులు రక్తపు దశరథ్ గౌడ్ గారు, నగేష్ గౌడ్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఇవాళ తెరాస పరిస్థితి రోజు రోజుకి ఇది నియోజకవర్గంలో దిగజారుతున్నది అన్నది. ఏ రోడ్లు చూసినా కూడా గుంతలు, తర్వాత డ్రైనేజ్ అన్నది ఒక ప్రధాన సమస్య, అది కాకుండా దోమలు విస్తృతంగా ఉన్నాయి నియోజకవర్గంలో ఇవాళ దోమలు. మరి ఆ దోమలు అంత ప్రేమగా పెంచి పోషించారు తెరాస ప్రభుత్వం వాళ్ళు. ఇవాళ పేదలకి ఏ సహకారం చేయడానికి వాళ్ళకి ఓపిక లేదు, కానీ దోమలు పెంచడానికి మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళు, అది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. అలాగే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాథమిక వైద్య సౌకర్యం లేదు, ఇక్కడ ప్రాథమిక విద్యా సౌకర్యం లేదు, శ్మశాన వాటికలు లేవు, తర్వాత మీకు కామన్ ఏవైతే మీకు కమ్యూనిటీ హాల్స్ కావాలో కమ్యూనిటీ హాల్స్ లేవు, పబ్లిక్ పార్కులు లేవు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గం అంతా సమస్యలు కనపడుతున్నాయి. ఈవేళ అత్యధిక లిటరసీ కాన్స్టిట్యున్సీ ఇవాళ శేలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణలో 87% లిటరసీ ఇక్కడ ఉన్నది. అదే మీకు ఓటింగ్ చూసేసరికి అత్యల్ప ఓటింగ్ నమోదయ్యేది కూడా ఇక్కడే ఉన్నది. సో దీంతో నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనం విద్యావంతులం, నేను ఈ మధ్య శీర్షిక నడిపాను సమస్యతో యుద్ధం ఓటుతో చేద్దామని. మీరు అదంతా గమనించండి, మీరు ఏదైతే మీ సమస్యలతో ఇవాళ సతమతం అవుతున్నారో, మీరు బయటకు వచ్చి ఓటేయకపోతే మీ సమస్యకి పరిష్కారం దొరకదు. మీకు సరైన నాయకుడిని మీరు ఎన్నుకోండి, మీ సమస్యల పరిష్కారం కృషి చేస్తారన్న నాయకుడిని మీరు ఎన్నుకోండి. విద్యావంతులరా, మీ అందరికీ నా విన్నపం, 7వ తారీఖు డిసెంబరు అందరూ బయటికి రండి. ఒక్క గంట మన 5 సంవత్సరాల విలువైన మన ప్రజాపక్షాన ఉండండి, మాకు అవకాశాన్ని కల్పించండి. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, దానిలో తెలుగుదేశం ప్రభుత్వం భాగస్వామి కావడానికి మీరందరూ సహకరించండి. తెలంగాణలో హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందిందంటే అలాంటి లీడరిజం, చంద్రబాబు నాయుడు అంటే లీడరిజం కావాలని కోరుకున్నాం. అయితే ప్రత్యేక రాష్ట్రం ఒక సందర్భంలో రావాలని వచ్చింది, దాని ద్వారా మేము ఎలాంటి ప్రభుత్వం ఉండాలని అనుకున్నాము, దానికి విరుద్ధంగా నడుస్తుంది. ఎలా, కేవలం ఒక కుటుంబ పాలన నడుస్తుంది, ఆ కుటుంబ పాలన నశించి అదే చంద్రబాబు గారి యొక్క పాలన లాంటిది వస్తే చాలా సంతోషిస్తామని.